అప్పుడప్పుడు టీవీలలో ఉత్తృతంగా వస్తుంది, మళ్ళీ మాయమవుతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ మీద లేకపోతే లిక్కర్ మాఫియాతోని ఆర్థిక లావాదేవీలకు పాల్పడి వాళ్ళకు అనుచితమైన లబ్ధి చేకూర్చి ఈ వ్యవహారాలన్నిటిని నడిపిండు. ఈ వ్యవహారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుమార్తె కల్వకుంట్ల కవిత గారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాల్గొన్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తామని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కల్వకుంట్ల కవిత గారి ఇంటి మీద దాడులకు పాల్పడ్డారు. కానీ ఇప్పటివరకు ఈడీ గాని ఇన్కమ్ ట్యాక్స్ గాని లేదా సిబిఐ గాని వాళ్ళ ఇళ్లల్లో సోదాలు చేసినట్టు గాని లేకపోతే వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కనిపించలే. కానీ ఈ సందర్భంగా నేను ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. వీళ్ళందరూ చెట్టుకు అక్కడక్కడ కొన్ని కొమ్మలు, అసలు మూలమే ప్రగతి భవన్లో ఉంది. ఇలాంటి కాంట్రాక్టులు, కమిషన్లు, లిక్కర్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలకు అడ్డ కేంద్రము ప్రగతి భవన్. పార్టీ ఫిరాయింపులను రచించి అమలు చేసింది ప్రగతి భవన్. ప్రగతి భవన్లో సోదాలు జరగకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించకుండా అవినీతి మీద చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఎర్రి ఎంగలప్పలు లేరు.